ओमिक्रॉन भयालु स्टॉक मार्केट्लनु कलवरपेडुतुन्नायि आर्थिक व्यवस्थलु मल्ली अनिश्चितिकि चेरुतायनि आंदोलनलो स्टॉक मार्केट्लु भारी नष्टाल्लो ट्रेड अवुतुन्नायि देशंलो निन्न ओक्करोजे 17 ओमिक्रॉन केसुलकु पैगा नमोदु कावडंतो 750 पाइंट्लकु पैगा नष्टाल्लो सेन्सेक्स कोनसागुतुंडगा निफ्टी 200 पाइंट्लकु पैगा नष्टाल्लो ट्रेड अवुतोंदि ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐరోపా, ఆఫ్రికా, ఇతర దేశాల్లో కోవిడ్ కొత్త కేసులు పెరగడం, ప్రభుత్వాలు ప్రయాణ ఆంక్షలు, లాక్డౌన్ విధింపు వంటి వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు బేజారవుతున్నట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ల పతనానికి సంబంధించి మరింత సమాచారం మార్కెట్ అనలిస్ట్ వేణుగోపాల్ని అడిగి తెలుసుకుందాం. వేణుగోపాల్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మార్కెట్లపై ఒమిక్రాన్ ప్రభావం ఏ మేరకు ఉందంటారు? మరి ఇప్పుడు ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నట్లు మనకు సమాచారం ఉంటుంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత కొంత వీక్లీపించుకున్న ఎకానమీకి మళ్ళీ ఒమిక్రాన్ రూపం వచ్చినప్పుడు వివిధ దేశాలకి వ్యాప్తి చెందుతుందని చెప్పి ఉన్న న్యూస్ మధ్య లాస్ట్ ఫ్యూ డేస్ లో మార్కెట్స్ కొంత కరెక్షన్ మోడ్లోనే ఉన్నాయండి. ఇప్పుడు అంటే దీని ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి లాస్ట్ 1.5 ఇయర్ పాటు వన్ సైడెడ్ గా పెరిగిన మార్కెట్స్ బికాస్ ఆఫ్ హై వాల్యుయేషన్స్ వల్ల కొంత మార్కెట్ ఫాల్ట్ విత్ వస్తుందా అంటే వస్తుంది. దాని ముఖ్యంగా హై వాల్యుయేషన్స్ వల్ల కరెక్ట్ అవ్వడం ఒక రీజన్. రెండు, ఈ మళ్ళీ సమస్య పోయింది అనుకున్న కరోనా మళ్ళీ ఒమిక్రాన్ రూపంలో మళ్ళీ ఒకవేళ ముట్టుకుంటదేమోనే ఒక అంచనాల మధ్య కొంత అన్సర్టీ ఒకటి. మూడు, ఈ వాల్యూస్ కావచ్చు లేకపోతే ఇంకా ఇంకొక రేజెస్ కావచ్చు. ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు విపరీతంగా మన మార్కెట్ లో సెల్లింగ్ చేయడం కూడా ముఖ్యంగా లాస్ట్ అక్టోబర్ అండ్ నవంబర్ పర్టికులర్లీ ఈ 2 నెలలు విపరీతంగా ఉన్నారు. లాస్ట్ ఒక 5 డేస్ కనుక చూస్తే మన దగ్గర 16,000 కోట్లు వీళ్ళు అందినట్లు కనపడుతుంది. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ లాస్ట్ 2 మంత్స్ లో 57 కోట్లు కూడా దాటిపోయింది. సో నెక్స్ట్ సెల్స్ గా ఎఫ్ఐఎస్ ఉంటూ అదొక మెయిన్ రీజన్ గా చెప్పవచ్చు. దీంతో పాటు గ్లోబల్ గా కూడా మార్కెట్ అన్ని మార్కెట్ లో కూడా బాగా రన్ అప్ అయ్యి ఆల్ టైమ్ హైస్ వచ్చిన తర్వాత కొంత అన్సర్టీ కూడా కొంత కనపడుతుంది. సైడ్ వేస్ మోడ్ లో కానీ లేకపోతే వీక్ బయర్స్ తో కానీ ఉంటాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే, ఈ ఫెడరల్ రిజర్వ్ అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ అయితే అక్కడ ఉందో మళ్ళీ ఆర్బీఐ లాగా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు, అంటే ముఖ్యంగా బాండ్ బయింగ్ ప్రోగ్రామ్ ని అనుకున్న టైం కన్నా ముందే వాళ్ళు ట్యాపింగ్ చేస్తారనే ఒక అంచనా. రెండు, ఇన్ఫ్లేషన్స్ పెరగటం వల్ల రేట్ హైక్ చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేస్తారని ఒక, అంటే మొత్తం చూస్తే వరల్డ్ ఓవర్ హై ఇన్ఫ్లేషన్ లిక్విడిటీ టైట్ చేయడానికి ఒక సాధనంగా వాడతారేమో, దానివల్ల ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే కనుక కొంత లిక్విడిటీ టైట్ అయ్యి ఫ్యాన్సీ తగ్గుతుందనే అంచనాల మధ్య కూడా మార్కెట్స్ పడ్డాయి. అలాగే మనకి ఇప్పుడు చూస్తే ఐపీఓ మార్కెట్ ఇక్కడ ఇండియాలో కనుక చూస్తే చాలా టూ మచ్ ఇఫోరియా ఫ్యాన్సీ కనపడుతుంది. దగ్గర లాస్ట్ ఫ్యూ మంత్స్ లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కనుక చూస్తే దగ్గర 60,000 కోట్ల పైన ఐపీఓ ద్వారా నిధులు సమీకరించినట్టు చాలా కంపెనీలు మనకి ఉంది ఇన్ఫర్మేషన్. సో దీంట్లో ఏంటంటే, ఐపీఓ మార్కెట్ లో డబ్బులు పెట్టాలంటే సెకండరీ మార్కెట్ లో కొంత తీసి ఇక్కడ ఐపీఓ మార్కెట్ లో పెట్టడం, ఐపీఓ మార్కెట్ లో నుంచి మళ్ళీ క్యాష్ వేసుకుని సెకండరీ అని ఒక ఈ మార్కెట్ లో ఆ మార్కెట్ ఈ మార్కెట్ మధ్య స్వింగ్ అవడం కూడా కొంత వాల్టిలిటీకి ప్రధాన కారణంగా కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడు మనకి ఇవాళ 6 నుంచి 8 వరకు జరిగే ఆర్బీఐ మార్కెట్ పాలసీ మీటింగ్ కావచ్చు, లేకపోతే ఫెడరల్ రిజర్వ్ తీసుకునే విధివిధానాలు కావచ్చు, కొంత మార్కెట్ లో అన్సర్టీని క్రియేట్ చేసి మొత్తంగా మార్కెట్ డ్యూ కరెక్షన్ డ్యూ ఉంది. అది ఏదో ఒక రూపంలో వచ్చిందంటే ఇన్ని రకాల కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి కొంత ఏంటంటే, క్రూడ్ ఒకటి $70 మధ్య స్వింగ్ అవటం 84 దాకా వెళ్ళి అందులో కొద్దిగా సపోర్టింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. అండ్ లోకల్ జిఎస్టీ మనకి డొమెస్టిక్ గా చూస్తే జిఎస్టీ నెంబర్స్ 1.31 లక్షల రావటం, అండ్ జీడిపి 8.4% కంటిన్యూస్ గా ఫోర్త్ క్వార్టర్ గ్రోత్ క్వార్టర్ ఉంటాం. ఇట్లాంటి కొన్ని న్యూస్ ఫ్లోస్ మనం పాజిటివ్ గా సపోర్టివ్ ఉన్నాయి. బట్ అదర్వైజ్ ఏంటంటే, ఎక్స్ట్రాక్టర్ లో పెరిగిన మార్కెట్ బికాస్ ఆఫ్ హై వాల్యుయేషన్ అండ్ ఫండ్ సెల్లింగ్ వల్ల కొంత అన్సర్టీ అయితే ఉంది మార్కెట్. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.
స్టాక్ మార్కెట్ల పతనానికి సంబంధించి మరింత సమాచారం బిజినెస్ అనలిస్ట్ శేషు మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శేషు. హలో శేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి అంటే గత వారం పర్వాలేదు అనిపించిన స్టాక్ మార్కెట్లు ఇవాళ చూస్తే చాలా తీవ్ర స్థాయిలో పతనమైనట్లు కూడా మనకు అప్డేట్స్ అందుతున్నాయి. అంటే ముఖ్యంగా ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా పెరగడమే ఒక ప్రభావం అనుకోవచ్చా, లేదంటే ఇండియాకు వచ్చేసరికి ఓవైపు పార్లమెంటు పైన కూడా కీలక బిల్లులపై స్టాక్ మార్కెట్లు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది, ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చని భావిస్తున్నారా? ఒకటండి, స్టాక్ మార్కెట్స్ భారీగా ఈ మధ్య కాలంలో భారీగా పెరిగాయి అన్నమాట. ఆబ్వియస్ గా మనకి ఏమైందంటే దానికి తోడు లాస్ట్ కొన్ని రోజులుగా అంటే లాస్ట్ ఒక 2-3 వీక్స్ గా ఆయన గమనిస్తే మార్కెట్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా బాగా వీక్ గా ఉన్నాయండి. దీనికి రెండు కారణాలు, ఒకటి ఒమిక్రాన్ వైరస్, ఒకటి తర్వాత కోవిడ్ థర్డ్ వేవ్ అనేది యూరోప్ లో బాగా చాలా స్ట్రాంగ్ ఉంది. సో అట్ ద సేమ్ టైం మనం ఈ లెవెల్ ఈవెన్ ఈ లెవెల్స్ లో కూడా అంత వాల్యుయేషన్స్ పరంగా మనం అంత కంఫర్టబుల్ గా లేము, కాబట్టి అబ్నార్మల్ గా పెరిగింది మార్కెట్స్. సో ఇక మనం ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి గమనిస్తే రీసెంట్ హైస్ నుంచి నిఫ్టీ ఒక 78% పడింది. ఇది మంచిదే అండి, ఒక విధంగా చెప్పాలంటే హెల్దీ మార్కెట్స్ కి, అంటే కంటిన్యూగా పెరిగి మనకి కన్నా పెరగడం కన్నా ఇట్లా ఈ విధంగా ఖర్చు పెరుగుతూ ఉంటే కొంచెం మా మార్కెట్ కి హెల్దీ అనమాట, కన్సాలిడేషన్ ఉంటే. సో వాల్యుయేషన్స్ పరంగా బాగా ఎక్స్పెన్స్ ఉన్నాం కాబట్టి దాని కారణంగా మార్కెట్స్ పడుతున్నాయి. ఫ్రెష్ బయింగ్ అయితే రావట్లేదు, అటు డొమెస్టిక్ ఫండ్స్ నుంచి కొంత బయింగ్ వస్తుంది. మరోవైపు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బాగా లాస్ట్ ఒక 2-3 మంత్స్ గా భారీగా సెల్లింగ్ లో సెల్ చేస్తున్నారు మన ఇండియన్ మార్కెట్స్. దీంతో పాటు రీటైల్ పార్టిసిపేషన్ ఈ మధ్య కాలంలో మనకి తగ్గింది. లాస్ట్ ఒక 1 ఇయర్ లో ఎప్పుడు లేని విధంగా ఇండియాలో కొత్తగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి కొత్తగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ చేసిన వారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటి లాస్ట్ ఒక 2 మంత్స్ గా గమనిస్తే అది బాగా డ్రాస్టిక్ గా తగ్గడం చూసాము. సో ఇవన్నీ కారణాలు మార్కెట్స్ ఈరోజు ప్రైస్ కరెక్షన్ అంటామండి. ప్రైస్ కరెక్షన్ అంటే ల్యాక్ ఆఫ్ బయింగ్ అనమాట, అది మనకి ఈరోజు చూస్తున్నామండి. అంటే శశి గారు చెప్పండి, అంటే థర్డ్ వేవ్ వస్తుందన్న భయం ఒకవైపు ఉంటే ప్రస్తుతం నిన్న ఒకరోజే 17 ఒమిక్రాన్ కేసులు నమోదవడం, దట్టు ఇండియాలో ఇవాళ చూస్తే ఈ టైం వరకు 21 కేసులు నమోదవడం, దీని ఇంపాక్ట్ ఏమన్నా ప్రధానంగా ఉండొచ్చా? ఎందుకంటే పలు దేశాలు ఇప్పటికే ప్రయాణ ఆంక్షలు కూడా విధించారు, తాజాగా కొన్ని దేశాల్లో లాక్డౌన్ కూడా అమలు పరుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది? ఇవన్నీ కూడా కారణాలు. ఆల్రెడీ నేను ఇంతకు ముందే నేను చెప్పాను, ఇవన్నీ కూడా ఒమిక్రాన్ వైరస్ అన్ని కలిపి ఒక్కసారి కూడా ఏంటంటే మార్కెట్ మీద సెంటిమెంట్ అనేది నెగిటివ్ చేసాయి అనమాట. సో అందుకని ఏంటంటే మనకి ఎటువంటి పత్రం అనేది చూస్తున్నాము. ఇది ఎక్స్పెక్ట్ చేసింది అండి. లాస్ట్ వీక్ మనకి ఒక మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్, లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, దానికి ఎక్స్టెండ్ గా ఇప్పుడు మనకి ఫర్దర్ గా వీక్ అయింది. సో ఇది ఎక్స్పెక్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒమిక్రాన్ ఈ వైరస్ ఏదైతే ఉందో లేటెస్ట్ వర్షన్ వైరస్ అది మన ఇండియాలో కూడా బాగా స్ట్రాంగ్ గా మనకి కావడం, అంటే స్ట్రాంగ్ ఇన్ సెన్స్ కొత్త కేసులు రావడం అనేది కూడా ఒక విధంగా చెప్పాలంటే మా ఇండియా కూడా అది భయాందోళన కలిగించే విషయమే. సో దాని వల్ల కూడా మార్కెట్స్ ఉంటాయి. ఓవరాల్ గా మార్కెట్స్ రెండింటి మీద ఉంటాయి. సెంటిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, తర్వాత డబ్బు. సో ఇప్పుడు రెండు సెంటిమెంట్ బాగా వీక్ గా ఉంది, అట్ ద సేమ్ టైం డబ్బు కూడా తగ్గింది కాబట్టి మార్కెట్స్ పడుతున్నాయండి. ఓకే, మరి ఆసియా ఐరోపా వాటిల్లో కూడా ఈ స్టాక్ మార్కెట్ల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? దాదాపు అన్ని గ్లోబల్ గా అన్ని మార్కెట్స్ ప్రస్తుతానికి వీక్ గానే ఉన్నాయండి. అటు ఏషియన్ మార్కెట్స్ చాలా వీక్ గా ఉన్నాయి. తైవాన్ మినహాయిస్తే రీసెంట్ గా అన్ని ఏషియన్ మార్కెట్స్ 10-12% కరెక్ట్ అయినాయి. సో మరోవైపు యూరోప్ లో కూడా మనకి అక్కడ కరెక్షన్స్ స్టార్ట్ అయినాయి యూరోపియన్ మార్కెట్స్. సో యుఎస్ మార్కెట్ 6% కరెక్ట్ అయినాయి. సో గ్లోబల్ గా అన్ని మార్కెట్స్ కూడా ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. ఓకే, అంటే గతంలో మనం చూసాం స్టాక్ మార్కెట్లు కుదేలేనప్పుడు ముఖ్యంగా ఈ ఫార్మా బేస్డ్ ఏదైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో లేదంటే మార్కెట్స్ ఉన్నాయి, అవి చాలా మటుకు కాన్స్టెంట్ బెనిఫిట్స్ని అందించాయి. ప్రస్తుతం ఉన్న అట్మాస్ఫియర్లో కూడా అలాంటి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫార్మా సెక్టర్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రీసెంట్ గా లాస్ట్ ఒక 3-4 మంత్స్ గా ఫార్మా స్టాక్స్ బాగా పడుతూ ఉన్నాయి. కొంచెం ఈ ఇప్పుడు ఆగొచ్చు అండి, ఫార్మా స్టాక్స్ ఇక్కడ ఆగొచ్చు. స్లోగా ఫార్మా స్టాక్స్ లో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అయితే వెళ్ళవచ్చు లాంగ్ టర్మ్ కి. కొంత ఈ ఫార్మా స్టాక్స్ మళ్ళీ ఒక కొంచెం సెంటిమెంట్ పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి శేషు గారు అప్డేట్స్ అందించినందుకు. Thank you.
ఒమిక్రాన్ భయాలు స్టాక్ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు మళ్లీ అనిశ్చితికి చేరుతాయనే ఆందోళనలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశంలో నిన్న ఒక్కరోజే 17 ఒమిక్రాన్ కేసులకు పైగా నమోదు కావడంతో 750 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్ కొనసాగుతుండగా నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐరోపా, ఆఫ్రికా, ఇతర దేశాల్లో కూడా కోవిడ్ కొత్త కేసులు పెరగడం, ప్రభుత్వాలు ప్రయాణ ఆంక్షలు, లాక్డౌన్ విధింపు వంటి వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు బేజారవుతున్నట్లు తెలుస్తోంది.